గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లో ఒక రియాక్షన్ చూసాము, ఆ తర్వాత మార్కెట్ ఇవాళ ఒక ఇంచుమించు ఒక 1% వరకు రియాక్ట్ అయింది. మార్కెట్ చివరికి చూస్తే కనుక ఒక 55 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. మార్కెట్ చివరికి చూస్తే కనుక 9200 పైన క్లోజ్ అయింది. ఒక స్టేజ్ చూస్తే కనుక మార్కెట్ ఇంచుమించు 9175 దగ్గర క్లోజ్ అయింది. ఆ తర్వాత ఒక స్వల్ప రికవరీ కనిపించింది. మార్కెట్లో ఇవాళ ఓవరాల్గా చెప్పాలంటే పెద్ద యాక్టివిటీ కనిపించలేదు, ఒక నారో రేంజ్లోనే క్లోజ్ అవ్వడం మనం చూసాము. ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఒక పర్సెంట్ పైగా నష్టపోయింది. ఇంచుమించు ఒక 200 పాయింట్ల వరకు నష్టపోయింది బ్యాంక్ నిఫ్టీ. అందులో చూస్తే కనుక ఇవాళ పిఎస్సి బ్యాంక్స్ ఫ్లాట్గా క్లోజ్ అయినాయి, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ మటుకు 1% వరకు నష్టపోయింది. అలాగే ఒకసారి నిఫ్టీ నెక్స్ట్ 50 1% నష్టపోయింది. అలాగే మిడ్ క్యాప్ 0.7% స్వల్ప నష్టాలు, అలాగే స్మాల్ క్యాప్ మటుకు కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్, ఈ మధ్య ఏ స్టాక్స్ అయితే బాగా లైమ్లైట్లో ఉన్నాయో, ఎక్కువ డిస్కషన్లో ఉన్నాయో, అవి ఇంచుమించు 1.7% వరకు నష్టపోయింది. ఐటీ 0.9% వరకు నష్టపోయింది. అలాగే మిగతా సెక్టర్ వైజ్ చూస్తే కనుక పెద్ద చేంజెస్ లేవనుకోవచ్చు. సో ఆన్ ద హోల్ మోస్ట్లీ ఇవాళ బ్యాంక్స్, ఎఫ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, అలాగే ఎఫ్ఎంసీజీ కూడా 1.5% వరకు నష్టపోయి చివరికి మార్కెట్ కొంచెం వీక్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు. మార్కెట్ నిన్న పాజిటివ్ ఇండికేషన్స్తో క్లోజ్ అవ్వడం చూసాం, కానీ ఇవాళ కొంచెం నిలబడి ఉంటే కనుక మార్కెట్ కొంచెం బాగుండేది. మార్కెట్ యావరేజ్ క్లోజింగ్ చూస్తే కనుక ఇవాళ 72 పాయింట్లతో నష్టంతో కరెక్ట్గా 9200 స్థాయి దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ. ఒకసారి మనం స్పెసిఫిక్ స్టాక్స్కి వెళ్దాం, వాటిలో ఉన్న లాంగ్ పొజిషన్స్కి అవకాశం ఉందన్న అంశాన్ని గమనిద్దాం. ఒకసారి ఇవాళ భారతీ ఇన్ఫ్రాటెల్ 172 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 7% వరకు లాభపడింది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక భారతీ ఇన్ఫ్రాటెల్ బాగా వీక్గా ఉన్న స్టాక్. టెక్నికల్గా చూస్తే కనుక పెద్ద మేజర్ ఇండికేషన్స్ కనిపించట్లేదు, ఇది ఒక చిన్న ట్రేడింగ్ బౌన్స్ లాగా కనిపిస్తోంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ 452.85 రూపాయల క్లోజ్ అయింది. ఇంచుమించు 6.5% వరకు లాభపడింది ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో కొంచెం లోయర్ రేట్ నుంచి రికవరీ రావడం మనం చూసాము. ఒకసారి ఇండస్ఇండ్ బ్యాంక్ టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా 450-500 మధ్యన ఒక నారో రేంజ్లో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. బహుశా నా అనుకోవడము ఇవాళ నిన్నటి మూమెంట్ బట్టి చూస్తుంటే మళ్ళీ ఇటీవల కాలంలో వచ్చిన 500 లెవెల్ని ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ 500 రూపాయలు కనుక బ్రేక్అవుట్ అవుతే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక షార్ట్ టర్మ్లో ఒక బ్రేక్అవుట్ వచ్చినట్టు అనుకోవచ్చు. అప్పుడు ఫర్దర్గా ఒక 500 పైన కనుక నిలబడితే లాంగ్ పొజిషన్ కూడా తీసుకోవచ్చు ఇండస్ఇండ్ బ్యాంక్లో. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవాళ ఇంచుమించు 4.5% వరకు పెరిగింది. ఓవరాల్గా స్టీల్ కౌంటర్స్ అన్నీ కూడా కొంచెం సబ్డ్యూడ్గా ఉండడం మనం చూసాము. జేఎస్డబ్ల్యూ కూడా చూస్తే కనుక ఈ మధ్య 180-160 మధ్యన ఒక కన్సాలిడేషన్ ట్రెండ్లో గ్రో అవడం మనం చూసాము. సైడ్వేస్ రేంజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది ప్రస్తుతానికి. జేఎస్డబ్ల్యూ స్టీల్ డైలీ చార్ట్లో కొంచెం పాజిటివ్గా ఉంది కాబట్టి ఇటీవల కాలంలో వచ్చిన హై 190 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది జేఎస్డబ్ల్యూ స్టీల్. అదాని పోర్ట్స్ నెక్స్ట్ స్టాక్ ఇవాళ 4.3% వరకు లాభపడింది అదాని పోర్ట్స్. అదాని పోర్ట్స్ ఒకసారి చూస్తే కనుక టెక్నికల్గా ఈ మధ్యకాలంలో లాస్ట్ 2-3 వారాలుగా 270-290 మధ్యన కన్సాలిడేషన్ అవుతూ ఇప్పటివరకు వారాంతరపు చార్ట్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ డే హై దగ్గర క్లోజ్ అయింది అదాని పోర్ట్స్. సో టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. ఒక రియాక్షన్ తర్వాత అదాని పోర్ట్స్ సపోర్ట్లలో తీసుకొని ఆల్మోస్ట్ ఇప్పటివరకు చూస్తే కనుక వీక్లీ హై దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం పాజిటివ్గా ఉందనుకోవచ్చు. ప్రస్తుతం 280 దగ్గర ఉన్న అదాని పోర్ట్స్ 300 వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ ఇవాళ ఎంఎండ్ఎం 401 రూపాయల్లో క్లోజ్ అయింది, 3.7% లాభపడింది ఎంఎండ్ఎం. ఎంఎండ్ఎం లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక ఒక మైనర్ అప్ ట్రెండ్లో ఉండడం మనం చూస్తున్నాము. మహీంద్ర చూస్తే కనుక 400 రూపాయలు రీసెంట్గా వచ్చిన హైని కూడా బ్రేక్అవుట్ చేసింది. షార్ట్ టర్మ్లో చూస్తుంటే కనుక వీక్లీ చార్ట్లో ఒక స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్లో పెరిగే అవకాశాలు కనిపిస్తుంది ఎంఎండ్ఎం. సో ఇవి ఇప్పటివరకు మనం చూసిన టాప్ 5 స్టాక్స్. ఇందులో ఇండస్ఇండ్ బ్యాంక్ బాగానే ఉంది, జేఎస్డబ్ల్యూ స్టీల్ పర్లేదు, అదాని పోర్ట్స్ పర్వాలేదు, ఎంఎండ్ఎం కూడా పర్వాలేదు. సో భారతీయ ఇన్ఫ్రాటెల్ మటుకు కొంచెం వీక్గా కనిపిస్తుంది. అలాగే నష్టపోయిన టాప్ 5 స్క్రిప్ట్స్ చూస్తే కనుక ఎన్టీపీసీ 4.5% నష్టపోయింది, ఓఎన్జీసీ 4.3% వరకు నష్టపోయింది, బీపీసీఎల్ 4.2% వరకు నష్టపోయింది, కోటక్ బ్యాంక్ 3.7% నష్టపోయింది, గెయిల్ 3.5% నష్టపోయింది.
సో ఇవి ఇప్పటివరకు మనం చూసినవి టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఏ గ్రూప్లో. ఇప్పుడు ఒకసారి బి గ్రూప్లో చూద్దాం, వాటిల్లో ఏమైనా కొంచెం పొజిషన్కి అవకాశం ఉందని, అలాగే బాగా రికవర్ అయిన స్టాక్స్ ఏమేమి ఉన్నాయి కూడా ఒకసారి చూద్దాం మనం బి గ్రూప్లో. ఇవాళ రెడింగ్టన్ ఇండియా 9.7% లాభపడింది. రెడింగ్టన్ ఇండియా, రెడింగ్టన్ ఇండియా ఈ ఆఫీస్ ఆటోమేషన్స్లో రంగంలో ఉన్న స్టాక్, డీసెంట్ ఫండమెంటల్స్ కూడా ఉన్న స్టాకే. అండ్ టెక్నికల్గా చూస్తే కనుక ఈ 2-3 వారాలుగా 70 రూపాయల నుంచి 85 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతానికి 85 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ ఉంది. 85 రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే కనుక షార్ట్ టర్మ్లో కొంచెం ఫర్దర్ అప్ ట్రెండ్ 100 రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ చూస్తే కనుక ఇవాళ నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే ఈ క్లార్క్ సర్వీసెస్. ఈ క్లార్క్ సర్వీసెస్ కూడా పర్వాలేదు, డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ ఈ క్లార్క్ సర్వీసెస్. సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీ సెక్టర్లో ఉన్న స్టాక్ ఈ క్లార్క్స్. ఇవాళ 471 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 9.5% వరకు లాభపడింది ఈ క్లార్క్స్. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా 500 రూపాయలు 430 రూపాయల మధ్యన కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. కొంచెం ఈ వాల్టి మూమెంట్ బట్టి చూస్తుంటే మొన్న వచ్చిన హై 500 రూపాయలు ఆ లెవెల్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఈ క్లాక్స్. నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్. ఇవాళ 7.5% వరకు పెరిగింది జేకే టైర్. సో చాలా కాలం తర్వాత టైర్లో కూడా జేకే టైర్లో కూడా మంచి పాజిటివ్ మూమెంట్ కనిపిస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ చూస్తే కనుక టెక్నికల్గా బాగా కన్సాలిడేషన్ అవుతూ 45-50 రూపాయల దగ్గర బాగా స్ట్రెంగ్త్ ఉన్నట్టు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ పాజిటివ్గా కనిపిస్తుంది జేకే టైర్. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ 7.2% లాభపడింది ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ గత కొన్ని వారాలుగా చూస్తే కనుక ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉంది. ఈ స్టాక్లో పెద్ద మేజర్ యాక్టివిటీ కనిపించలేదు. ఇదే రేంజ్లో అంటే ఇంచుమించు 25-30 మధ్యనే ఒక నేరో బ్యాండ్లో స్టక్ అయింది. మేజర్ ట్రిగర్స్ లేకపోవడంతో ఇదే లెవెల్లో కొంచెం ఒక ఎక్స్ట్రీమ్ లిమిటెడ్ రేంజ్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము ఎస్ బ్యాంక్. షార్ట్ టర్మ్ చూస్తుంటే కొంచెం 30 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఫండమెంటల్గా వీటన్నిటిలోనూ ఏం పెద్ద మార్పులు లేవు. 30 రూపీస్ పైన కనుక నిలబడితే షార్ట్ టర్మ్లో కొంచెం బై సిగ్నల్ ఇచ్చినట్టు అనుకోవచ్చు, అప్పుడు బై పొజిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే స్టెర్లైట్ టెక్నాలజీస్. ఈ స్టాక్ ఇంచుమించు 5.8% లాభపడింది స్టెర్లైట్ టెక్నాలజీస్. స్టెర్లైట్ టెక్నాలజీస్ కూడా చూస్తే కనుక చాలా కాలం తర్వాత పెరిగింది ఈ ఐటీ రిలేటెడ్ కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక స్టెర్లైట్ టెక్నాలజీస్ ఇవాళ ఇంచుమించు 5.8% అంటే 93.50 రూపాయల క్లోజ్ అయింది స్టెర్లైట్ టెక్నాలజీస్. సో ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక 60 రూపాయల నుంచి పెరిగి ఆల్మోస్ట్ 93 రూపాయల దగ్గరికి వెళ్ళింది. 100 రూపాయల దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది స్టెర్లైట్ టెక్నాలజీస్కి. దీపక్ నైట్రేట్ 5.8% లాభపడింది దీపక్ నైట్రేట్. 555 రూపాయల్లో క్లోజ్ అయింది దీపక్ నైట్రేట్. ఇది కూడా ఓవరాల్గా పాజిటివ్గా ఉన్న స్టాక్, ఫండమెంటల్గాను టెక్నికల్గాను స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ దీపక్ నైట్రేట్. అవంతి ఫీడ్స్ అనదర్ డీసెంట్ స్టాక్, 403 రూపాయల క్లోజ్ అయింది. 5.6% లాభపడింది అవంతి ఫీడ్స్. బిఎంఎల్ అనదర్ క్వాలిటీ స్టాక్, 5.5% పెరిగింది. ఇవాళ 580 రూపాయల్లో క్లోజ్ అయింది బిఎంఎల్. షార్ట్ టర్మ్లో కూడా చూస్తే కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది. ఐసిఐసి సెక్యూరిటీస్ ఇది కూడా అనదర్ డీసెంట్ స్టాక్. ఇది ఈ స్టాక్ చూస్తే 380 రూపాయల్లో క్లోజ్ అయింది. 5.2% పెరిగింది. ఇవన్నీ కూడా ఫండమెంటల్గాను డీసెంట్ క్వాలిటీ కంపెనీస్. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇవాళ 5.3% లాభపడింది. ఇవాళ 531 రూపాయల్లో క్లోజ్ అయింది పెర్సిస్టెంట్ సిస్టమ్స్. పెర్సిస్టెంట్ సిస్టమ్ చూస్తే కనుక పాజిటివ్ న్యూస్ రావడంతో ఒక ఎక్స్పాన్షన్స్ ప్రీలో ఉన్నట్టుగా రావడం మనం చూసాము. అందువల్ల ఈ స్టాక్లో కూడా ఒక మంచి పాజిటివ్ మూమెంట్ అనేది కనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే టిమ్కెన్ ఇండియా 893 రూపాయల్లో క్లోజ్ అయింది. 5.2% లాభపడింది టిమ్కెన్ ఇండియా. టిమ్కెన్ ఇండియా ఒకసారి చూస్తే టెక్నికల్గా ఈ మధ్యకాలంలో పాజిటివ్గా మూవటం చూసాము. 800 రూపాయల నుంచి 900 రూపాయల వరకు పెరిగి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఒక మంచి స్ట్రాంగ్ కన్సాలిడేషన్లో ఉండడం మనం చూస్తున్నాము టిమ్కెన్ ఇండియా. సో టిమ్కెన్ ఇండియా టెక్నికల్గా పాజిటివ్గా కనిపిస్తుంది. ఏమాత్రం మార్కెట్ కండిషన్స్ బాగున్నా ఇంకొక 10% అంటే ఇంచుమించు 1000 రూపాయల వరకు టిమ్కెన్ ఇండియా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఆటోమోటివ్ రైల్వే సంబంధించిన కాంట్రాక్ట్స్ కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ టిమ్కెన్ ఇండియా. ఆల్మోస్ట్ ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు టిమ్కెన్ ఇండియా.
వాల్యుయేషన్స్ కొంచెం హయ్యర్ సైడ్లో ఉంది, బట్ కానీ లాస్ట్ రెండు క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈక్విటీ కూడా పర్వాలేదు, డీసెంట్ ఈక్విటీ ఉంది. అలాగే సేల్స్ కూడా చూస్తే కనుక గత కొన్ని క్వార్టర్లుగా డీసెంట్ సేల్స్ ఉంది. కాకపోతే డివిడెండ్ మటుకు అంత గొప్పగా ఇస్తున్నట్టుగా కనిపించట్లేదు. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది టిమ్కెన్ ఇండియాలో. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే వెంకీస్ ఇండియా పౌడరీ రిలేటెడ్ స్టాక్ 5% పెరిగింది. ఇది కూడా అనదర్ క్వాలిటీ స్టాక్. ఫ్యూచర్ రీటైల్ ఈ మధ్య కొంచెం కరెక్ట్ అయిన స్టాక్, వాళ్ళు చూస్తే టెక్నికల్గా రీబౌండ్ అయింది. ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఇది కూడా ఒక 5% రీబౌండ్ అయింది. సద్భావ ఇంజనీరింగ్ పర్వాలేదు, ఇది కూడా ఒక డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు. ఈ స్టాక్ను కూడా కన్సిడర్ చేయొచ్చు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్మెంట్ కోసం. ఈ స్టాక్ ఇంచుమించు ఒక 5% వరకు పెరిగింది సద్భావం. ఫ్యూచర్ కన్సూమర్, సో ఫ్యూచర్ గ్రూప్స్లో పాజిటివ్ న్యూస్ కొంచెం రావడంతో ఈ స్టాక్స్లో అన్నింటిలోనూ ఒక రీబౌండ్ వచ్చింది. ఇన్ఫీబీమ్ అవర్ న్యూస్ ఇవాళ 5% వరకు పెరిగింది. జైన్ ఇరిగేషన్, వక్రంజీ, ఎస్కార్ట్స్, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, సుజ్లాన్, లెమన్ ట్రీ, వియటెక్, వ్యాబ్యాక్, అడానీ గ్యాస్, బజాజ్ కన్సూమర్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, బాంబే డేయింగ్, ఆస్టర్ డిఎం హెల్త్ కేర్, హిందుస్థాన్ జింక్, శోభా డెవలపర్స్, ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సన్ ఫార్మా అడ్వాన్స్, రెప్కో హోమ్ ఫైనాన్స్ అండ్ జేఎం ఫైనాన్షియల్స్, క్యాస్ట్రాల్ ఇండియా, స్ట్రైడ్స్ ఫార్మా, నాట్కో, తమిళనాడు న్యూస్ ప్రింట్, ఇండియాబుల్స్ ఇంటిగ్రేటెడ్, టాటా ఎల్సీ, కజారియా సెరమిక్స్, రాడికో, రిలయన్స్, రైడ్స్, సుందరం ఫాస్టనర్స్, సోనాటా, ఎఫ్డిసి, అలంబిక్, ఇవన్నీ కూడా బాగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ చూస్తే కనుక ఇవన్నీ కూడా ఫండమెంటల్గాను గుడ్ కంపెనీస్ స్టాక్స్. సో వీటిల్లో కొంచెం సెలెక్టివ్గా కూడా లాంగ్ పొజిషన్ బై పొజిషన్ తీసుకోవచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ కొంచెం వీక్గా క్లోజ్ అయింది. కానీ దిగువన సపోర్ట్ చూస్తే కనుక టెక్నికల్గా 9,150 దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. ఇవాళ రేపు కూడా కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. రేపు వీక్లీ చార్ట్ జనరేట్ అవుతుంది కాబట్టి రేపు శుక్రవారం తర్వాత రేపు క్లోజింగ్ బట్టి మనకి మార్కెట్లో షార్ట్ టర్మ్ ఇండికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఏమాత్రం కనుక రీబౌండ్ అయ్యి రేపు కనుక కొంచెం స్ట్రాంగ్గా పాజిటివ్గా క్లోజ్ అవుతాయి, షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి రేపు కనుక మార్కెట్ స్ట్రాంగ్ క్లోజింగ్ అంటే రెండింటికైనా సరే మార్కెట్ స్ట్రాంగ్గా ఉంటే కనుక లాంగ్ పొజిషన్ తీసుకొని ఎమ్మడే 9,150 కింద స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. సో రేపు కీలకము, రేపు స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. లేదంటే 9,000 స్థాయిని సపోర్ట్ లెవెల్స్ పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. సో రేపటి క్లోజింగ్ బట్టి లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవచ్చు మీరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.